ఏపీలో ఇసుక కొరత నివారణకు వారోత్సవం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇసుక కొరతపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ రవాణాను అడ్డుకోవాలని డీజీపీని కోరారు. మరోవైపు ఇసుక కొరతకు ప్రభుత్వం కారణమంటూ నారా లోకేష్ రేపు దీక్ష చేయనున్నారు. ఐదుగురు రోజు కూలీల ఆత్మహత్య తరువాత ఇసుక సమస్యపై మొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. ఇసుక వారోత్సవం నిర్వహించి సరఫరాలో లోటు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక లేని కారణంగా ఒక్క వ్యక్తికి కూడా ఉపాధి లేకుండా పోవడం అనేది జరగకూడదని అధికారులను ఆదేశించారు. వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని, ఇసుక కావలసినంత అందుబాటులోకి తెద్దామని అధికారులకు సూచించారు. రాష్ట్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని డీజీపీ దగ్గరుండి పర్యవేక్షించాలని కోరుతున్నానని సమీక్షలో జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించి వైసీపీ నేతలు బ్లాక్లో అమ్ముకుంటున్నారని, భారీ మొత్తానికి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక కొరత కారణంగా కూలీలకు పనులు దొరకడం కష్టమైపోయింది. పలుచోట్ల మంత్రుల్ని కూడా కూలీలు అడ్డుకుంటున్నారు. రానురాను పరిస్థితి తీవ్రమవుతుండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించి వారం రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలపై ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. రాబందుల్లా రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇసుకను దోచేశారని, ఇప్పుడు వ్యవస్థను రిపేర్ చేస్తున్నామని, అందుకే కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్ ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం మంచిదేనన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనూ ఇసుక కొరతపై చర్చించే అవకాశం ఉంది. డిమాండ్ మేరకు ఇసుక అందించే విధంగా యుద్ధ ప్రాతిపాదికన తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇసుక కొరతపై విపక్ష పార్టీలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. నారా లోకేష్ నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కు పాల్పడడం వల్లే ఇసుక దొరకడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల స్వార్థానికి రోజుకీయులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జగన్మాయగా మారిందని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మండిపడ్డారు. వామపక్ష నేతలు ఇప్పటికే ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. కూలీల ఆత్మహత్యలు చిన్న విషయంగా చెబుతూ ప్రతిపక్ష పార్టీ ఆందోళనలపై విజయసాయి అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ నుంచి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని, ఇదంతా వైసీపీ నేతల కనుసన్నల్లో జరుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వరదలున్నాయని, అయినా అక్కడ ఇసుక లభ్యం కావడం లేదా అని ప్రశ్నించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 5 మంది భవన నిర్మాణ కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వారు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా ఇసుక ఇవ్వడం లేదు. పైగా విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని మాట్లాడతారు, ప్రతిపక్షాలకు బుద్ధి ఉండాలి. ఎక్కడుంది ఆ ఇసుక? వర్షాలు వస్తున్నాయి కదా, వరదలు వస్తున్నాయి కదా అంటున్నాడు. మరి విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నావు, తెలంగాణ చూడు, మహారాష్ట్ర చూడు, కర్ణాటక చూడు, తమిళనాడు చూడు, లేదా ఉత్తరాది రాష్ట్రాల్లో చూడు, అక్కడంతా వరదలు లేవా? అక్కడ నదుల్లో నీళ్లు లేవా? మరి అక్కడ ఇసుక ఎందుకు దొరుకుతూ ఉంది? హైదరాబాద్లో ఏ రకంగా దొరుకుతూ ఉంది? చెన్నైలో ఏ రకంగా దొరుకుతూ ఉంది? బెంగళూరు నగరానికి వాళ్ళ అనంతపురం చిత్తూరు జిల్లా నుండి లారీలు రాత్రిపూట పోతూ ఉంటే ఎవరు ఆపగలుగుతూ ఉన్నారు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీ మంత్రుల తమ్ములు అక్కడ పోయి ఇసుక రీచ్ల దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చొని ఈ అమ్మకాలు ప్రారంభించారు. ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సీఎంకు చెబుదామంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఇసుకపై ప్రభుత్వం ఒండిగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 6 నెలలైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోకపోవడం వల్ల, మొండిగా వెళ్ళడం వల్ల అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 6 నెలలైనా కానీ ఇసుక విధానాన్ని ఎందుకు అంత మొండిగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సరాసరి ఆంధ్రప్రదేశ్లో 3-4 జిల్లాల్లో కూడా ఇసుక రీచులు లేవు. మిగతా 13 జిల్లాల్లో 4 జిల్లాలు తీసేస్తే మిగతా జిల్లాలు ఇసుక అనేటువంటిదే లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం
పేద ప్రజల మీద దాదాపు 30 లక్షల మంది ఈరోజు రోడ్డు మీద పడినా కూడా అనేక రాజకీయ పార్టీలు ఈరోజు మాట్లాడుతున్నా బీజేపీ రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసినా కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందనే విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. ఇసుక విషయంలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.